హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఈరోజు దేశవ్యాప్త కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లో వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను దేశంలో కొత్తగా ముప్పై ఆరు వేల కేసులు ముప్పై ఎనిమిది వేల రికవరీలు ఇక్కడ దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది రోజువారీ కేసులు మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతూ ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఆరు వేల ఎనభై మూడు కొత్త కేసులు వెలుగు చూడగా మరణాల సంఖ్య ఐదు వందల లోపే నమోదైంది కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం నిన్న పంతొమ్మిది లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కోవిడ్తో నాలుగు వందల తొంభై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల రెండు వందల అరవై ఐదుకి చేరింది కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదయ్యాయి తాజాగా ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది కరోనా నుంచి జయించగా ఇక్కడ ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య మూడు కోట్ల పదమూడు లక్షల డెబ్బై ఆరు వేల పదిహేనుకి చేరింది ఇక రికవరీ రేటు తొంభై ఏడు పాయింట్ నలభై ఆరు శాతంగా పెరిగింది ప్రస్తుతం దేశంలో మూడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు అంటే ఒకటి పాయింట్ ఇరవై శాతం క్రియాశీల రేట్లు కేసులు ఉన్నాయి యాక్టివ్ కేసులు ఇక దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగు సాగుతుంది నిన్న ఒక్కరోజే డెబ్భై మూడు లక్షల యాభై వేల ఐదు వందల యాభై మూడు మందికి టీకాలు అందించారు దీంతో ఇప్పటి వరకు టీకాలు పంపిణీ చేసింది దేశవ్యాప్తంగా యాభై నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల నలభై ఆరు వేల రెండు వందల తొంభైకి చేరింది సో చూశారు కదా ఇక మొత్తంగా కేసులు పర్లేదు తగ్గినాయి రికవరీలు అయితే కొద్దిగా పెరిగినాయి బాగున్నాయి ఇక్కడ అయితే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను అది కూడా చూడండి రాష్ట్రాల వరకు వచ్చిన కేసులు అన్ని కూడా మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే ఉంటాయి ఈ నచ్చితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి